ఈ స్కిట్ ని చూసి మనందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు తన బ్రదర్ రాబోతున్నాడు. ఎవరు అనుకుంటున్నారు? భూపతిరాజ్. లెట్స్ పుట్ హ్యాండ్ టుగెదర్ ఫర్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. ఎవరు? అయ్యగారు పాలు. పాల తోడు పెట్టి పెరుగు ఎంతరా సాయంత్రం తీసుకుంటారా? ఎవడరా పడుకోని? ఎవరు? న్యూస్ పేపర్. అరే మొత్తం చదివేసిండు, సాయంత్రం ఫోన్ చేస్తా న్యూస్ ఏంటి చెప్పు. ఎవరు? ఎవర్రా? ఎవర్రా పొద్దున్నే ప్రశాంతంగా నిద్రపోని. ఎవరు? ఎవరు? నానా నన్ను ఆశీర్వదించండి నానా. భూపతిరావు బ్రదర్ ఆఫ్ కేశవరావు. టైం ఎంత అయిందిరా? టైం కనుక్కోడానికి ఇక్కడ దగ్గర రావడం ఉందిరా, ఫోన్ చేస్తుంది ఏం చెప్తాగా. భూపతిరావు ఇప్పుడు వరకు కాలేజ్కి వెళ్ళకపోవడం ఏంటి? టీసీ ఇస్తారు ఇంకే వెళ్తాం. ఏంటి టీసీ? టీసీ అంటే టాప్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక చిన్న బిరుదు నానా. మేము కాలేజ్కి వెళ్ళక ఇంట్లో చదువుకోవచ్చు మేము. భూపతిరావు బ్రదర్ ఆఫ్ వెరీ గుడ్ అన్నా. ఏంటర్ అక్కడ అగ్గిపుల్లలు? అంటే నానా నేను రేపు ఎగ్జామ్ ఉంది నానా, నైట్ స్టడీస్ చేశానా, రాత్రి రెండింటి దాకా అలాగే నిద్రపోకుండా చదివా, కళ్ళు రెప్పలు మూసుకోకుండా ఉండడానికి ఎలా పెట్టుకొని చదువుతున్నా. అదిరా సదా భూపతిరావు అంటే ఎలాగుండాలరా? సరే వచ్చేంతసేపు అయింది, ఎలా ఉన్నారు నాన్నగారు అని అడగమేంటి? గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని ఎలా అడుగుతున్నానా? దేవుణ్ణి మమ్మల్ని చల్లగా చూసుకోమని అడుగుతున్నానా? నువ్వు మాకు దేవుడు నాకు నువ్వు. ఏంట్రా అది? నానా ఇది గ్రీన్ టీ నానా, రాత్రిపూట నిద్ర లేకుండా ఉండడానికి అలాగే తాగుతుంటామట. నాకు ఈయన కొంచెం వద్దు, ఇది రాత్రి మీరు నేను తాగేస్తా, మీరు మళ్ళీ ఇస్తాను. నానా మీరు ఇక్కడ కూర్చోండి, నేను లోపలికి రండి, సర్దీస్ వచ్చేస్తాను. అదే స్నానం చేసి వస్తాను. హలో. అరే నానా. నానా ఎట్రా? నానా నువ్వు బాగా చదువు చదువుకుంటున్నావని నీకు సంబంధం వచ్చిందిరా. అమ్మాయికి కూడా నువ్వు నచ్చావంటరా? అమ్మాయి అంటే ఎలా ఉంటుంది నానా? బ్రదర్ ఆఫ్ కేశవరావు బాబు గారు, వరుణ్ బాబు కంటే మంచి వ్యక్తి నా కొడుకు, మీ బాబు కంటే మంచి వ్యక్తి నా కొడుకు. నువ్వు ఇలాంటి వాడిని ఎప్పుడైనా చూసావా? అస్సలు చూడలే. బాబు ఫోన్. హలో డార్లింగ్, ఎక్కడ? నేను ఒక హాఫ్ అవర్ ఇంటికి వస్తున్నా, ఇంట్లో ఎవ్వలేరుగా. సరేనా పెట్టు. నా బుజ్జి కన్నా ఇప్పుడు ఫోన్ ఎత్తుతాను, మూసుకొని మాట్లాడు. ఎవరు ఫోన్ చేసిందండి? మాట్లాడు. డార్లింగ్. హలో. ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తున్నావు? తర్వాత నేను స్నానం చేస్తున్నా. ఏ దొంగ, ఒక్కడవే చేస్తున్నావా? నేను వస్తే ఇద్దరం కలిపి చేసావా? ఇంకా లాస్ట్ అలాగే ఇద్దరం కలిపి చేసాంగా. సరే ఒక హాఫ్ అన్ అవర్ ఇంటికి వస్తున్నా. ఇప్పుడు వద్దులే నేను. చుక్కటి ఇప్పుడు అబ్బా. వెయిట్ చే, వెయిట్ చే, వచ్చేస్తా వచ్చేస్తాను. తెలియకుండా చేస్తారు ఇట్లా. నువ్వు సిగ్గుపడ్డా కదా నీ గురించి, ఎందుకు చెప్పండి అక్కడ నీ గురించి. ఇప్పుడు అది వస్తుంది, అది వచ్చిన తర్వాత నిన్ను తండ్రి అని చెప్పకూడదు, ఇంట్లో పనులను చెప్పాలి. ఒకవేళ తండ్రి అని చెప్పాను అనుకో, నేను చచ్చేటే లెక్క. నీ కాసులో చిల్లి కలగూడవను. సోదీర్
పేరు? అతను మా మా పని మనిషి అంట అమ్మగారు. పని మనిషా? పనోడు. అరే పనుల్ని పనుల్లా ఉండరా, మా పనులకు అడ్డమొస్తావే. ఎలా తిప్పమేంటి గోపతిరావు అంటే ఏంద్రా పనులు మీరా? సగమే పేరు గోపతిరావు. ఆ అది కరెక్ట్ ఉంది. తుయ్ బంగారం చిట్కన్నా, ఈ చైన్ మీ డాడీది కదా? అవును డాడీ ఇదే. ఇది నాకు ఎప్పుడు ఇస్తావు? అదేంటి, నువ్వు ఆ రోజు నాకు ఉంగరం ఇచ్చావు కదా, అది పోయిందని చెప్పావు కదమ్మా. ఉంగరం అక్కడ ఇచ్చారా బాబు గారు? ఉంగరం మీకు చాలా బాగుంది అమ్మగారు. థ్యాంక్స్ అన్నా. గో పని చూసుకుపో. డార్లింగ్ నాకు 30,000 కావాలి డార్లింగ్. ఎలా అవుతాయి ఇప్పటికిప్పుడు 30,000 అంటే? ఎలా అంటావు ఏంటి? మీ డాడీకి చెప్పు. ఇగో లాస్ట్ టైం ఇచ్చావు కదా 60,000. కాదు అంతకన్నా ముందు 3 lakhs కూడా ఇచ్చాడు. కావాలంటే ఇంకా అడగండి అమ్మగారు, ఇస్తాడు. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాను కొట్టు. అమ్మగారు అడుగుతున్నారు కొట్టండి గారు, చిన్నప్పటి నుంచి ఉయ్యా ఉయ్యాలు చెప్పాలి సార్. కొట్టాలరా లోపలేడు. ఇగో బంగారం అదంతా పోని కానీ మన పెళ్లి ఎప్పుడు? ఇప్పుడు పెళ్లి మా ఇంట్లో మా అమ్మ నాన్న చెప్పి చేసుకుంటా అని చెప్పా కదా. మీ అమ్మ నాన్న చెప్తావా? చెప్పనన్నావు కదా వాళ్ళని సంపేం చేసుకుంటా అన్నావు కదా. అలా చంపేస్తారు. ఇదిగో నేను చెప్తాను, ఆడు చెప్పలేడు కానీ ఎందుకే బండరాయి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ నెత్తి మీద కొడతాడు. అలా కూడా చావలేదు అనుకో, పీక మీద అరే ఇక్కడ పోతారు, ఇక్కడరా పీక మీద కాలేసి ఇలా నలిపి చంపేస్తాను. భూపతిరావునే. ఇగో వాళ్ళ మదర్ ఉంటది కదా, వాళ్ళ మదర్ కి అన్నంలో విషయం పెట్టి చంపేస్తాను. నువ్వెందుకు రా ఇట్లా ఫీల్ అవుతావు? నడు ఏం లేదు ఇదేవాడు మన పన్నుడు. పన్నుడు ఏం పేరు? భూపతిరావు. కబోలిరావు చెప్తాడరా? చాలా టెన్షన్ ఉంది. సిగరెట్ కాల్చి సిగరెట్ 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 నాకు అలవాటు లేదు కదరా సిగరెట్. ఊరుకోను మరీనే దొరికేది. నాకు అలవాటు లేదు కదరా. సిగరెట్ ఎత్తగట్ట కాదు సిగరెట్టే. అరే రగ్గి అగ్గిపెడి తప్పురా. అరే అరే భూపతిరా భూపతిరావు లేవు, పట్ల మీద ఉంటారు కదా కార్ రాగి డోర్ తీస్తావు భూపతిరావు. పన్నోడు ఆర్టిస్టరా? పన్నోడు శాలరీ ఎంత ఇస్తావు? 5,000. 10,000 పెర్ఫార్మెన్స్ చేస్తారండి. ఏంటి ఆరారా? ఏంటాడు వద్దురా తండ్రులు అంటాడు రా. పొండని అమ్మ ఎవడు అడిగలిగించి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి కానీ చూపుకున్నారు. అరే భూపి ఏంట్రా అవార్డు వచ్చి పెడతావు? అరే భూపి అని పిలిచా. ఆ బ్యాగ్ లో మందు ఉంటుంది భూపి, మందు కలపరా. ఎండ్లో
అయ్యగారు లోపల అడ్డగా ఉంది, టీ పట్టరా ఫస్ట్. ఏంట్రా మీరు? నా మాట నిలిపో. హాయ్ గారు. ఇస్తారా? టీ అలవాటు ఉంది. ఏంట్రా ఎంత చూరేస్తావా? ఇలా టీయే లేదు. వస్తారా కొడు? కూతురా తప్పురా రే, తండ్రి అంటోడ్రా. ఒరే మీ నాన్న చాలా సమనాభులు తిట్ట కదా ముందు. ఏంట్రా వాళ్ళ నాన్న చాలా సార్లు బూతులు తిట్టా అంటున్నా. అరే నేను ఎప్పుడు తిట్టారా? చాలా తిట్టా కదరా. ఏ కూతురన్న మాట రా, దీనికొస్తుంది కదా మీకు చిన్నప్పుడు. ఈడే మీ నాన్న అయితే ఏం చేస్తారు నువ్వు? ఒక్కోసారి మీ నాన్న ఊహించుకుని కొడుతుంటావు కదా. చాలా చెప్తున్నట్టు ఇదే మా అనుకో. ఏరా నెలకు 10,000 పంపిస్తే ఏం సరిపోద్దరా? అమ్మాయిలు తిరగద్దా? పబ్బులకి వెళ్ళొద్దా? షికారులు చేయొద్దా? అప్పురా పాపం రోజు లేరా. మా నాన్నైతే ఏం చేస్తా తెలుసా? అరే ఇంకోటి మీ నాన్న తెలియజేస్తావు. క్షమించండి నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నా అంతే. నన్ను అంటే అయ్యగారు అమ్మగారు ఒక్క మాట అండి, ఒకవేళ నేను ఈయన ఫాదర్ అయితే ఈయన నా కొడుకు అయితే నేను ఎలా చేస్తాను? ఓహో ఇలా ఆర్టిస్ట్ అనుకుంటా. భూపతరా సూపర్. ఫ్రెండ్ ఎలా పాడైపోతుంటే ఒక ఫ్రెండ్ బాగు చేయాలి కానీ చెరగొడతారా? ఇద్దరు మగాళ్ళు ఉంటాను ఇంటికి ఎగేసుకుంటూ ఇప్పుడు సిక్స్ వచ్చేయడం. క్యారెక్టర్ చేస్తా అంతే ఎన్నో అయిపోతున్నాను. ఆయన బాగా చేసావు, సూపర్. ఈ వీకెండ్ ఆ బ్యాగ్ లోకి వెళ్దాం, మీ డాడీకి ఫోన్ చేస్తా. లక్ష పులరా. హలో స్పీకర్ స్పీకర్ అంతే. నానా చెప్పమ్మా. నానా నాకు 2,000 కావాలన్నా. 2,000 కాదురా, 2 లక్షలు. 2 లక్షలు కావాలన్నా. 2 లక్షలు సరిపోతే పక్కన జాకెట్ వేసుకుంటున్నావు కూడా, బ్రౌన్ షర్టు రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయికి సరిపోతే అవి చూడు. 4 మీ నాన్న మనవడు చేడు. నీకు నా కొడకలా అర్థం కదా, వెనక్కి చూడరా. ఇంక 2 లక్షలు కావాలి డబ్బులు. అది పనోడే కదరా. పనోడు కదా. ఈరోజు భద్ర ఆశీర్వదించండి. మీ కొడుకుకి నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో అంటున్నా. బ్రదర్ ఆఫ్ కేశవరావు బ్రతికిపోయా ఉంది. నీకే ఫైనల్ టచ్. వెళ్ళిపోతారండి నాన్న, ఏదో ఒకటి అనండి నాన్న. నాన్న అలా వెళ్ళొద్దు నాన్న, వీలైతే శిక్షించండి, లేదని ఉన్నాను గుర్తించండి. చాలా బాగుంది, మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఎప్పుడు డైలాగుల మీద డిపెండ్ కాకుండా సిచ్యువేషన్ మీద డిపెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా నీ రియాక్షన్ కి సుధీర్ రియాక్షన్ వస్తుంది. అలా డైలాగుల కి మీ రియాక్షన్ భలే వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సార్, హిలేరియస్ గా ఉంది, వెరీ గుడ్. రోజా గారు చాలా బాగా అనిపించింది నాకైతే. ఫోన్ ఏదైతే స్పీకర్ పెట్టి వింటావు కదా. అవును మేడం. అమ్మాయి కిస్ చేయగానే ఇలా ఇలా చేసి కిస్ చేస్తా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు నవ్వు. అండ్ నీ కొడుకు సుధీర్ మాత్రం పక్కా ఒరిజినల్ క్యారెక్టర్. రియాక్షన్ అసలు ఇలా 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 అలా అసలు ఆ వాయిస్ లో వేరియేషన్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ సూపర్, నిజంగా బ్రహ్మాండంగా ఉంది. చాలా